ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము 5వ కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా, ఎంతమంది అయితే యేసయ్యను ఆశ్రయిస్తారో వారందరూ సంతోషముగా ఉంటారు. ఆయనను ఆశ్రయింపకుండా మనుషులను ఆశ్రయించి డబ్బుని, ఈ లోకంలో ఉండేటువంటి బలాన్ని ఆశ్రయించి సంతోషించేటువంటి వారి సంతోషము శాశ్వతముగా ఉండదు. ఒకరోజు ఉండొచ్చు, ఒక మాసం ఉండొచ్చు, ఒక సంవత్సరం ఉండొచ్చేమో, కానీ ఈ లోకాన్ని నమ్ముకొని ఎవరైతే అన్యాయము చేస్తూ ఉన్నారో వారెవరు కూడా ఈ లోకంలో సంతోషంగా కొంతకాలం ఉంటారు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎవరైతే దేవుని ఆశ్రయముగా చేసుకుంటారో వారు సంతోషిస్తూ ఉంటారు. వారిని కాపాడేది సర్వోన్నతమైన సృష్టికర్త గనక వారు ఎప్పుడు ఆనంద ధ్వనులు, ఆనంద గీతములు, ఆనందమైనటువంటి మాటలను మాట్లాడుచు దేవునిలో ఆనందిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో నీకు శ్రమ కలిగినప్పుడు కృంగిపోవద్దు. ఈ లోకములో నీకు బాధ కలిగినప్పుడు నీవు కృంగిపోవద్దు. నిన్ను కాపాడేటువంటి దేవుడు, నీకు ఆశ్రయమైన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యందు సంతోషించు. నిత్యము నీవు ఆనంద ధ్వని చేసేటువంటి స్థలమునకు ఆయన నిన్ను చేర్చగలిగినటువంటి దేవుడు. నిత్యము నిన్ను ఆదరించేటువంటి దేవుడు, నిత్యము నిన్ను కాపాడి సంరక్షించేటువంటి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఇది. ఈరోజు నన్ను ఎవరు కాపాడేటువంటి వారు లేరు అని నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుచు ఉన్నారు. ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి మోసపోయావేమో, దేవుడిని ఆశ్రయించు, సంతోషించు, ఆయన నీ కార్యము నెరవేరుస్తాను అని, నిన్ను కాపాడుతాను అని, నిత్యానందము నీకు కలుగు చేస్తాను అని, ఈ తాత్కాలికమైనటువంటి వేదనను భరించు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డారా, దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చున్నట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డలు లోకంలో ఉండేటువంటి వారిని ఆశ్రయించి ఈరోజు వేదనలో బాధలో ఉన్నారేమో నాయన, మిమ్మల్ని పరిపూర్ణముగా ఆశ్రయించేటువంటి మనస్సును దయచేయండి. అయ్యా, వారి బాధ నుండి మీరే కాపాడమని ప్రార్థన చేయించు ఉన్నాం. అయ్యా, నన్ను ఏ ఏడుపులో ఉన్నారో, ఏ దుఃఖములో ఉన్నారో మీరే వారిని సంతోషముగా ఆనంద ధ్వని చేసేటువంటి స్థితిని కలుగచేసి లేవనెత్తమని ప్రార్థన చేయించు ఉన్నాము నాయన. దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.